నిత్యం వ్యాయామం మంచి జీవనశైలి ద్వారా గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చునని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవచన రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ఎస్ విజ్ఞాన్ చరణ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తవచన రెడ్డి మాట్లాడారు. 2011 సంవత్సరం నుండి ప్రతి ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా 50% వరకు గుండె వ్యాధులను నివారించడమే దీని ప్రధాన ధ్యేయమని వెల్లడించారు. నిత్యం వ్యాయామం చేయడం, మంచి జీవనశైలిని అనుసరించడం ద్వారా గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చునని డాక్టర్ భక్తవచన రెడ్డి తెలియజేశారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ నెల్లూరు అపోలో హాస్పిటల్లో గుండె సంబంధిత రోగాలకు అనుభవజ్ఞులైన డాక్టర్లు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రపంచ స్థాయి వైద్య పరికరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్లో బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలను పూర్తి ఉచితంగా చేస్తున్నట్లు తెలియజేశారు. గుండె సంబంధిత రోగులు అపోలో హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లైక్ హార్ట్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మామూలుగా రెగ్యులర్గా ఉండే పేషెంట్స్, రెగ్యులర్గా మనము నార్మల్గా ఉండే పేషెంట్స్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని ట్రీట్మెంటు అన్నీ ఎట్లా చేయాలి అన్నీ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా లైవ్గా ఇంటరాక్ట్ అవుతారు డాక్టర్ భక్తవచన రెడ్డి గారు అండ్ డాక్టర్ భక్తవచన రెడ్డి టీమ్. డాక్టర్ భక్తవచన రెడ్డి గారి టీంలో డాక్టర్ షర్మిలి, డాక్టర్ రాగభూషణం, విఘ్నచరణ్, డాక్టర్ మధు, ఆల్మోస్ట్ ఆల్ 5 మెంబర్స్ ఉంది కార్డియాక్ సైన్సెస్ టీమ్ అపోలో నెల్లూరు కార్డియాక్ సైన్సెస్లో. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఎప్పుడు స్టార్ట్ చేయనట్టు ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్ స్టార్ట్ చేయబోతున్నాము. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్ మీరు చూస్తుండొచ్చు ఇప్పుడు యంగ్స్ హార్ట్ అటాక్స్ ఇంతకుముందు 50 నుంచి 60 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు 25 ఏళ్ళ పిల్లోడికి కూడా అది గుండె నొప్పి, గ్యాస్ట్రైటిస్ అర్థం కాకుండా చాలామంది ఎమర్జెన్సీలో ప్రజెంట్ అవుతున్నారు. దాంట్లో అట్లీస్ట్ ఒక 30% పీపుల్కి 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ చాలా కామన్ అయిపోయింది. అందుకోసమే ఈ మెయిన్ ఉద్దేశం ఈ అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్ ఏంటి అంటే, లైక్ అది గ్యాస్ట్రైటిసా అది చెస్ట్ పెయిన్ అలా ఉంటుంది. ఈ మెయిన్గా ఈ పెయిన్ క్లినిక్ ప్యాకేజ్ ఏంటి అంటే, మార్నింగ్ 8 o'clockకి పేషెంట్స్ వచ్చి బ్లడ్ ఇస్తే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, బాడీ మాస్ ఇండెక్స్ అండ్ కార్డియాలజీ కన్సల్టేషన్ను చూసుకున్న తర్వాత పేషెంట్కి కార్డియాక్ జబ్బు ఉందా, నాన్ కార్డియాక్ ప్రాబ్లం ఉందా తెలుసుకున్న తర్వాత డాక్టర్ సలహాల మేరకు ఒకవేళ ఈసీజీ, ఇకో టీఎంటీ అవసరమైనా కానీ అది 30% రాయితీతో ఇస్తాము. ఈ ప్యాకేజ్ ఈ ఓల్డ్ హార్ట్ డే ప్రకారం సందర్భంగా స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి అక్టోబర్ నెల మొత్తం ప్రతిరోజు ఉంటుంది ఈ అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్ ఉంటుంది. అక్టోబర్ నెల తర్వాత ప్రతి శనివారం, ప్రతి ఆదివారం సపోజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కానీ 5 డేస్ వీక్ ఉండేవాళ్ళు రాలేకపోతుంటారు చాలామంది హాస్పిటల్కి, వాళ్ళు సాటర్డే అయినా సండే అయినా ఉదయం 8 గంటల లోపలే వచ్చి రిజిస్టర్ కానీ చేయగలిగితే 11 గంటల లోపల కన్సల్టేషన్ అయిపోయి వాళ్ళ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైలు, ఈసీజీ అన్నీ చూసి వాళ్ళ కార్డియాక్ స్టేటస్ చెప్పి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ భక్తవచన రెడ్డి గారి బృందం చేస్తుంది. ఎస్పెషలీ ఈ ఆలోచనతో కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చిన దానికి డెఫినెట్గా మీ అందరి తరఫున నేను భక్తవచన రెడ్డి గారి టీమ్ని అభినందిస్తున్నాను. ఈ ఓల్డ్ హార్ట్ డే గురించి, చెస్ట్ పెయిన్ క్లినిక్ గురించి ఈ ఇంపార్టెన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోమని డాక్టర్ భక్తవచన రెడ్డి గారిని కోరుతున్నాను. 1999వ సంవత్సరం నుంచి వరల్డ్ హార్ట్ డేని సెప్టెంబర్ ఆఖరి ఆదివారం WHO అండ్ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నడపడం జరుగుతుంది. 2010వ సంవత్సరం నుంచి ఇలా లాస్ట్ సండే కాకుండా ఒక డేట్ అని సెప్టెంబర్ 29వ తారీఖు ప్రతి సంవత్సరం నడుపుతారు. ఎందుకు అనంటే ఏటా ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తంలో 2.4 కోట్ల మంది గుండె జబ్బుతో చనిపోతున్నారు, చాలా ఎక్కువ. ఇండియాలో 4.7 మిలియన్ అంటే 47 లక్షల మంది సంవత్సరానికి గుండె జబ్బుతో చనిపోతున్నారు. 2000వ సంవత్సరంలో 26 లక్షలు ఉన్నది,
అఫీషియల్ డేటా ప్రకారం 2020 సంవత్సరానికి 47 లక్షల మంది చనిపోతున్నారు. తమాష ఏంటంటే సౌత్ ఇండియాకి ఎక్కువ ఉంది. కేరళ వదిలేస్తే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కంపేర్ టు నార్త్ అంటే రాజస్థాన్, యూపీ, బీహార్తో పోలిస్తే మనకు ఎక్కువ ఉంది. ఎందుకు కారణాలు తెలియదు. జన్యుపరమా, స్ట్రెస్సా, అలవాట్ల, లేకపోతే పొల్యూషనా, లేకపోతే డైటరీ హ్యాబిట్సా, కారణాలు తెలియదు. WHO అంచనాల ప్రకారం ఈ 2.24 కోట్లలో 80% మనం జాగ్రత్తలు తీసుకుంటే అవాయిడ్ చేయొచ్చు. 80% మనం చేయలేకపోయినా వాళ్ళ టార్గెట్టే 30-50% నివారించగలిగితే చాలు అని ఒక ఉద్దేశంతో ఈ వరల్డ్ హార్ట్ డే ఫెడరేషన్ వరల్డ్ హార్ట్ డేని నడపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ డాక్టర్లు అయితేమి, సామాజిక కార్యకర్తలు అయితేమి, పొలిటీషియన్స్ అయితేమి, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ పీపుల్ అయితే, మీడియా అయితేమి, ఎవరైనా తన వంతు బాధ్యతగా మనకు ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రాకుండా ఆపాలి. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం ఒక ఎత్తు, రాకుండా ఆపాలి. మన ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులో వస్తుంది. మీరు నమ్మరు, ఇప్పుడు కూడా మా దగ్గర ఐసీయూలో ఉన్నాడు 17 ఏళ్ల కుర్రోడు. 17 ఏళ్ల కుర్రవాడు ఆ చెస్ట్ పెయిన్ అని వస్తే ఏదోలే 17 ఏళ్ళకి ఏముంటుంది, ఏదో సైకిల్ దొక్కి నొప్పి వచ్చిందని ఈసీజీ తీస్తే హార్ట్ అటాక్. ఒక తల్లికి వాళ్ళ బిడ్డకి ఉరిగి 17 ఏళ్ళ పిల్లవాడికి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే ఎలా ఉంటుంది? అసలు మనకి కోవిడ్ తర్వాత కోవిడ్ మనలో ఎంత భయభ్రాంతులను గురి చేసిందో, దాని తర్వాత ఈ హార్ట్ అటాక్స్ అంత భయభ్రాంతులు గురి చేస్తున్నాయి. మనం ఎంతోమందిని చూసాము నొప్పి వచ్చి హాస్పిటల్కి పోయే లోపల ప్రాణాలు కోల్పోయేవాళ్ళని. ఎందుకనంటే హార్ట్ అటాక్స్ 100 మందికి వస్తే 50 మంది హాస్పిటల్కి కూడా రీచ్ అవ్వరు. ప్రాణానికి ప్రమాదం. దీనికి నివారించుకోవడమే మార్గం. దాని గురించి మన పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి మనకు తెలిసిన కారణాలు, షుగర్ అయితేమి, బీపీ అయితేమి, కొలెస్ట్రాల్ అయితేమి, సిగరెట్లు తాగడం అయితేమి, లేకపోతే ఇంకో ప్రోటీన్స్ అయితేమి, డైటరీ హ్యాబిట్స్, పొల్యూషను, స్ట్రెస్, స్మోకింగు, ఇవన్నీ కూడా ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయాలి, తగ్గితే ఎంత పర్సంటేజ్ తగ్గుతుంది, ఇంత తెలుసుకుంటే మన ప్రయత్నం మనం చేసి 10 మంది జీవితాలను కాపాడగలిగినా మన జీవితం ధన్యమైనట్టే. అలా డాక్టర్లనే కాదు ప్రతి ఒక్కరూ. ఇప్పుడు ఆ పిల్లవాడిని నేను లోపల వాడిని నేను అడిగితే ఏం చెప్పు, నాకేం లేదు నాకేం లేదు అంటున్నాడు. లోపల పోయి అడిగితే ఏమి రా అంటే నాది ఏం ఫ్రెండ్స్ తోటి సిగరెట్లు తాగడం అలవాటు చేసుకున్నాను. సో అంటే అందరినీ భయపెట్టాలని కాదు, మనం యొక్క దీని యొక్క ఇంపాక్ట్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళల్లో అవేర్నెస్ వస్తుంది. దీనివల్ల మన సామాజిక బాధ్యతగా మాది డాక్టర్లుగా అపోలో హాస్పిటల్గా తరఫున, మా ప్రతాప్ సి రెడ్డి గారి తరఫున, ప్రీతా మేడం గారి తరఫున, మా అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్ తరఫున, ఇక్కడ చెస్ట్ ప్లెయిన్ క్లినిక్ అంటే మనందరికీ డౌట్లు ఉంటాయి. మా దగ్గరికి 100 మంది వస్తే 50 మంది అనుమానంతో వచ్చేవాళ్ళే ఉంటారు. ఈ హడావిడి పడి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ట్రీట్మెంట్లు ఏదంటే అది కాకుండా ఒక స్పెసిఫిక్ పీరియడ్ పెట్టి ఆ టైంలో వచ్చామా చెక్ చేసుకున్నాం, మనది లేదు లేదు అనిపించుకోవడం ముఖ్యం. మనసు ప్రశాంతంగా ఉండాలంటే గుండె జబ్బు కాదు అనిపించుకోవడం ముఖ్యం. ఆ టెస్ట్ చూసి అవసరాన్ని బట్టి మేము ఫర్దర్గా ఏం చేయాలి అనేది చెప్తాం. ఈరోజు సాయంత్రం టౌన్ హాల్లో గుండె జబ్బుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ ఆహ్వానితులే, అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ డౌట్లు, మేము ముందు గుండె జబ్బుల గురించి ఒక 1 అవరు ప్రజెంటేషన్ ఇస్తాము. దీంట్లో మనం స్ట్రెస్ ఎలా రిలీవ్ చేసుకోవాలి, యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, లాఫింగ్ క్లబ్స్, స్పిరిచువాలిటీ, మెడిటేషను, రీహాబిలిటేషను, డైట్, వీటి గురించే ఎక్కువ ఫోకస్ చేస్తాం. ట్రీట్మెంట్లు ఇవన్నీ తర్వాత, అవన్నీ జబ్బు వచ్చాక మా ఎయిమ్ ఈ సదస్సు ద్వారా రానికుండా ఎలా కాపాడాలి అనేదే మా ఎయిమ్. దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 9 గంటల దాకా టౌన్ హాల్లో మీటింగ్ జరుపుతాము. ప్రజలందరూ ఆహ్వానితులే, ఎవరు చిన్న డౌట్లున్నా వచ్చి తీర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజులు ఎటువంటి ఏమీ లేవు. అక్కడికి వచ్చిన వాళ్ళకి ECGలు మా ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం CPR చేయడం మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. మనం డాక్టర్లుగా మేము చేయడం కాదు, ప్రజల్లోకి CPR చేయడం అనేది ఒకటి అవేర్నెస్ తీసుకొని రావాలి.
అంటే సడన్గా పడిపోయి ప్రాణం మీద కూర్చోండి, ఆ రెండు నిమిషాలు మీరు బతికించగలిగితే మిగిలింది హాస్పిటల్కి వచ్చాక డాక్టర్లు చూసుకుంటారు. అది అంటే మనకి యూరప్లోను యుఎస్లోను చాలామందికి అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. మనకి ఇంకా ట్రైనింగ్ స్టేజెస్ ఇంకా మనకు రావాలి. అది తీసుకొచ్చే దాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.